కుంభరాశి అక్టోబర్ 2023 రాశి చక్రంలో కుంభరాశి 11వది ధనిష్ట 3-4 పాదాలు, శతవిషం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. ఈ రాశి వారికి అక్టోబర్ 2023లో ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. కుటుంబ పెద్దల ఆరోగ్య సమస్యలు మానసికంగా కలిసివేస్తాయి. సోదరులతో ఒక వ్యవహారంలో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఇతరులను విమర్శించడం మానుకోవాలి. ఉద్యోగాలలో సహోద్యోగులతో మాట పట్టింపులు ఉంటాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్యార్థుల విదేశీ ప్రయత్నాలు వాయిదా పడతాయి. నిరుద్యోగుల కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి సకాలంలో పెట్టుబడులు అందక మధ్యలో నిలిపివేస్తారు. ధన వ్యవహారాలలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. వృధా ప్రయాణాలు చేస్తారు. సాధారణ స్థాయి ఫలితాలతో కాలక్షేపం అవుతుంది. 15వ తేదీ వరకు అన్ని పనులు ఒత్తిడిగా ఉంటాయి. ప్రత్యేకంగా కొత్త వ్యవహారాల జోలికి వెళ్ళవద్దు. రోజువారీ పనులతో కాలక్షేపం శ్రేయస్కరం. కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో జాగ్రత్తలు అవసరం. పెద్దల ఆరోగ్య విషయం జాగ్రత్త. ఒక కోణంలో మీరు ఈ నెలలో అదృష్టవంతులనే చెప్పాలి. శ్రమతో కూడుకున్న పనులను ముందుగానే గుర్తించి వాటి జోలికి వెళ్లకుండా ప్రశాంతంగా చేయగలిగిన పనులు మాత్రమే చేసుకుంటూ ముందుకు వెళ్తారు. అందరి సహకారం బాగుంటుంది. ఆర్థిక వెసులుబాటు బాగుంటుంది. అన్ని విషయాల్లోనూ ప్రత్యేక శ్రద్ధ ప్రదర్శిస్తారు. మొదటి వారంలో ఆదాయం వ్యయాల మధ్య సమతుల్యత లేనందున ఈ వారం ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది. మీరు అనవసరపు కారణాల కోసం డబ్బు ఖర్చు చేయవచ్చు. మీరు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్య సంబంధిత కారణాల కోసం కొంత డబ్బు ఖర్చు చేయవచ్చు. మీరు ఆధ్యాత్మిక పనులు, వాహనాల కోసం కూడా డబ్బు ఖర్చు చేయవచ్చు. ఈ సమయంలో మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కెరియర్ పరంగా మీరు ఒత్తిడి, పనిభారం, ఊహించని ఉద్యోగం లేదా స్థాన మార్పును ఎదుర్కొంటారు. మీరు కొంత సమయం పాటు మరొక ప్రదేశంలో కూడా పనిచేయాల్సి రావచ్చు. దీని కారణంగా మీరు చాలా ఒత్తిడి, పనిభారాన్ని పొందుతారు. ఈ నెలలో కెరియర్కు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేసుకోవడం మంచిది. ఓపిక్గా ప్రయత్నించడం మంచిది. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వ్యక్తులు సంభాషణ లేదా ముఖ్యమైన పత్రాలలో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున వ్యక్తులతో సంభాషించేటప్పుడు ఉత్తర ప్రత్యుత్తరాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీపై అధికారులతో మీకు కమ్యూనికేషన్ సమస్యలు కూడా ఉండవచ్చు. మీరు కోల్పోయిన స్థితి, కీర్తిని తిరిగి పొందడానికి కష్టపడి పనిచేయడానికి ప్రయత్నించండి. మీ జీవిత భాగస్వామి వారి వెంచర్లలో విజయం సాధిస్తారు. వారిలో కొందరికి కొత్త ఉద్యోగం లభించవచ్చు. కాబట్టి కుటుంబ వారీగా మెరుగ్గా ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామి నుంచి మంచి మద్దతు పొందుతారు. ఊపిరితిత్తులు లేదా మెడ సంబంధిత సమస్య కారణంగా మీ కుటుంబ సభ్యునికి కొంత చికిత్స అవసరం కావచ్చు. విద్యార్థులు విద్య కంటే వినోదంపై ఎక్కువ దృష్టి పెడతారు, కాబట్టి వారికి సగటు సమయం ఉంటుంది. మెరుగైన ఫలితాలను పొందడానికి మీ అధ్యయనాలపై ఎక్కువ దృష్టి పెట్టడానికి ప్రయత్నించండి. వినోదానికి తక్కువ సమయాన్ని కేటాయించండి. 2వ వారంలో ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. మీకు చాలా సానుకూలమైన వాతావరణం ఉంటుంది. మీరు ఆర్థిక స్థిరత్వాన్ని పొందగలుగుతారు. మీకు విదేశీ వాణిజ్యంతో సంబంధాలు, మంచి విదేశీ పరిచయాలు కూడా ఉంటాయి. మీరు క్రమశిక్షణను కొనసాగించడం ద్వారా పని రంగంలో అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యాపార ఒప్పందాలు చేయబడతారు. కొత్త వ్యక్తులను కలుస్తారు. మీ ధైర్యం, బలం పెరిగే కొద్దీ స్వల్ప దూర ప్రయాణాలకు, కొన్ని మతపరమైన ప్రయాణాలకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మీకు ప్రశాంతత, విశ్రాంతిని అందించి మీ మానసిక ఒత్తిడిని దూరం చేసేవారు కూడా ఉంటారు. మీ కుటుంబ సామరస్యం మెరుగుపడుతుంది. కొత్త వాహనాన్ని పొందే అవకాశం, ఖర్చులు తగ్గుముఖం పడతాయి. ఆర్థిక పరిస్థితి చక్కగా ఉంటుంది. ప్రతి పనిలో ఆలస్యం ఎదురైనా సానుకూలంగా పూర్తవుతుంది. కొత్త ప్రయోగాలు చేయవద్దని సూచన. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరుగుతుంది. అయితే ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు సానుకూలం. ఖర్చులు నియంత్రించడం ద్వారా ఈ సమయం అంతా సుఖంగా జీవనం సాగుతుంది. పూర్తి అనుకూల వాతావరణం ఉండదు. అలాగని నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. అనవసరపు విషయాలలో భయాందోళనలు ఎక్కువవుతాయి. జీర్ణ సంబంధమైన ఇబ్బందులు ఉంటాయి. ప్రయాణాల్లో వస్తువులు జాగ్రత్త. విధి నిర్వహణలో జాగ్రత్త పడండి. కొత్త పనులు చేపట్టి అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ, ప్రేమ మరింత పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక లావాదేవీలు మరింత అనుకూలిస్తాయి. వాహనాలు, స్థలాలు కొంటారు. కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాల్లో ఊహించని మార్పులు. పారిశ్రామిక వర్గాలకు యత్నాలు సఫలమవుతాయి. 3వ వారంలో సామాన్య వాతావరణం ఏర్పడుతుంది. ధనాదాయం సామాన్యం. ఉద్యోగ వ్యాపార పరంగా ఆశించిన స్థాయిలో అభివృద్ధిని పొందుతారు. నూతన వ్యాపార ప్రయత్నాలు విజయవంతమవుతాయి. గౌరవప్రదమైన జీవనం లభిస్తుంది. దగ్గరి బంధువులకు సంబంధించిన శుభవార్తను వింటారు. ఇష్ట కార్యాలు చివరి నిమిషంలో పూర్తి చేయగలుగుతారు. ఈ మాసంలో నూతన బాధ్యతలు తీసుకోవడానికి వెనుకాడవద్దు. ఆవేశానికి గురవ్వకుండా నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం. మీ సన్నిహితులు, బంధువులు మీ పనులన్నింటిలో సహకరిస్తారు.
ఈ సమయంలో మీ ప్రేమ వ్యవహారాలలో ఆనందంగా ఉంటుంది. ఈ నెల రెండవ వారంలో మీరు ఎవరితోనైనా సరదాగా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మీ సొంత వారు మీపై కోపం తెచ్చుకొని మిమ్మల్ని విడిచిపెట్టవచ్చు. ఈ సమయంలో మీరు వివాదాలకు దూరంగా ఉండాలి. వ్యాపారులకు ప్రత్యర్థుల నుండి గట్టి పోటీ ఉండవచ్చు. ఏదైనా పథకం లేదా స్టాక్ మార్కెట్లో డబ్బు పెట్టే ముందు నిపుణులు లేదా శ్రేయోభిలాషుల సలహా తీసుకోండి. ఈ సమయంలో మీ ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటుంది, లేదంటే మీరు పరువు నష్టం ఎదుర్కోవాల్సి ఉంటుంది. నెలాఖరులో విద్యార్థులు చదువులకు దూరమయ్యే అవకాశం ఉంది. కష్ట సమయాల్లో మీ జీవిత భాగస్వామి నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. కుటుంబ సభ్యులందరి నుంచి మద్దతు లభిస్తుంది. వివాహం చేసుకునే యువతి యువకులు ఈ సమయంలో పెళ్లి చేసుకోవచ్చు. ఏడాది పొడవునా కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. సంతాన విషయంలో సంతోషాన్ని పొందుతారు. చదువులో పిల్లల విజయాన్ని చూసి సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. అయితే సంవత్సరం చివరిలో తండ్రి ఆరోగ్యం గురించి మీ ఆందోళన పెరుగుతుంది, ఎందుకంటే కుటుంబ పెద్దకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. కొన్ని తీవ్రమైన వ్యాధులతో బాధపడేవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో యోగా చేయండి, సానుకూల దృక్పథంతో నడవండి. చివరి వారంలో ఈ రాశి వారికి ఏ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. లక్ష్య సాధనలో అవాంతరాలు ఎదురవుతాయి. పట్టుదలతో కార్య సాధనకు శ్రమించాలి. ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. ఏదో సాధించలేకపోయామన్న వెలితి వెన్నాడుతుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం అనుకూలిస్తుంది. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కుంభరాశి వారికి ఆశించిన విజయాలు, కొత్త అవకాశాలు వస్తాయి. ఈ సమయంలో మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఇది మీ విశ్వాసాన్ని పెంచుతుంది. ప్రారంభంలో సుఖానికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయడం ద్వారా మీ ఇంట్లో సంతోష వాతావరణం ఉంటుంది. ఈ సమయంలో మీరు కార్యాలయంలో సీనియర్లు జూనియర్ల నుంచి పూర్తి మద్దతు పొందుతారు. వ్యాపారులు ఆశించిన లాభాలను పొందుతారు. పోటీ పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులు శుభవార్తలు వినవచ్చు. ఈ సమయం మీ కెరియర్ వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ కాలంలో ఏదైనా పథకం లేదా స్టాక్ మార్కెట్ మొదలైన వాటిలో డబ్బును పెట్టుబడి పెట్టేటప్పుడు నిపుణులు లేదా శ్రేయోభిలాషుల సలహా తీసుకోవాలి. మీ వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. ఈ సమయంలో మీ ప్రత్యర్థులు మిమ్మల్ని గందరగోళానికి గురి చేయవచ్చు. వ్యాపారులకు ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఉండవచ్చు. ఆరోగ్యం విషయంలో కూడా ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. గృహ నిర్మాణాలు చేపడతారు. స్థిరాస్తి క్రయ విక్రయం అనుకూలిస్తుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. తరచూ అనారోగ్యానికి గురవుతారు. వైద్య సేవలతో ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. కుటుంబీకుల మధ్య కొంత విషయాలు ప్రస్తావనకు వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. రిటైర్డ్ ఉద్యోగస్తులకు రావాల్సిన బెనిఫిట్స్ విషయంలో శ్రమ చికాకులు తప్పవు. ఉపాధ్యాయులకు పదోన్నతి స్థానచలనం. నూతన వ్యాపారాలు చేపడతారు. వ్యాపారాల ప్రారంభంలో మందకుడిగా సాగినా క్రమంగా పుంజుకుంటారు. హోల్సేల్ వ్యాపారస్తుల ఆదాయం బాగుంటుంది. చేతి వృత్తులు భవన నిర్మాణ కార్మికులకు ఆశాజనకం. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. తరచూ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. న్యాయ ఆస్తి వివాదాలు జటిలమవుతాయి. మొత్తానికి కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తమ పనులన్నీ క్రమశిక్షణతో చేయాల్సి ఉంటుంది. ఈ రాశి వారు ఆదాయంలో మంచి పెరుగుదలను చూడవచ్చు. ఉద్యోగంలో ఉన్నవారు పై అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. అంతేకాదు, ప్రమోషన్లో అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. మీ ఉద్యోగంతో పాటు ఇతర పనుల ద్వారా కూడా ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది. మరోవైపు ఈ రాశి వ్యక్తులు వ్యాపార రంగంలో శుభ ఫలితాలు పొందే అవకాశం. కెరియర్లో మీ జీవిత భాగస్వామి నుంచి మంచి మద్దతు లభిస్తుంది. గతంతో పోలిస్తే మీరు డబ్బు సంపాదనలో ముందుంటారు. ఆకస్మిక ధనాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు, స్థిర చరాస్తులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. గ్రహాలు శుభ సంకేతాలను ఇస్తున్నందున మీరు ఇతర రంగాలలో కూడా వ్యాపారాన్ని అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నించాలి. పూర్వీకుల ఆస్తి నుంచి మంచి లాభాలు పొందనున్నారు. కష్టపడి పనిచేసిన తర్వాత మాత్రమే ఈ రాశి వారు మంచి ఫలితాలు పొందుతారు. అదృష్టం దృష్ట్యా మిశ్రమంగా ఉంటుంది. విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులు కళ నెరవేరుతుంది. పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. శ్రద్ధతో ప్రవర్తించి కార్య జయం సాధిస్తారు. అంతటా విజయావకాశాలు ఉంటాయి. కాలం వృధా చేయకుండా గత సమస్యల పరిష్కారం, భవిష్య ప్రణాళికలు, దీర్ఘకాలిక కార్యక్రమాల మీద దృష్టి సారించాలి. కుటుంబ పరంగా కాలం అనుకూలం. ఆర్థిక రుణ విషయాలు బాగుంటాయి. ప్రతి పని స్వయంగా చేసుకొని లబ్ధి పొందుతారు. ఆర్థిక వెసులుబాటు, రుణ సౌకర్యం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం అద్భుతంగా ఉంటుంది. అన్ని విషయాల్లోనూ చక్కగా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. మరిన్ని మంచి ఫలితాల కోసం పరిహారాలు. అనుకూలమైన శుభ ఫలితాల కోసం కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి. గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశుపక్షాదులకు తాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. శివాలయాలందు గోధుమలను అర్చక స్వాములకు పాదాభివందనం చేసి తమలపాకులు, వక్కలు, అరటి పండ్లు 50 రూపాయల దక్షిణ పెట్టి దానం ఇవ్వాలి. కందులు, కందిపప్పు లాంటి ధాన్యాన్ని దానం చేయాలి.
శ్రీ సుబ్రహ్మణ్య దేవాలయాలందు స్వామివారి అభిషేకానికి కావలసిన సామగ్రిని ఇవ్వాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.